పిడవలూరు మండలం ఊటుకూరు గ్రామం నందు సుమారు 20 సంవత్సరాల తర్వాత పెన్నా నది భయంకర వరదతో పరవళ్లు తొక్కుతూ అక్కడ ఉన్న 10 ఎకరాల రొయ్యల చెరువులు సముద్రంలో కలిసిపోయాయి. అక్కడ ఉన్న వేరుశనగ కూడా నీట మునగడం వలన వేరుశనగ రైతు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు తెలిపిన కథనం ప్రకారం రానున్న 2 రోజులలో ఇంకా పెన్నా నది వరద ప్రభావం పెరిగే ఆస్కారం ఉందని, చుట్టుపక్కల వాళ్ళు నది దగ్గరికి పోకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. సముద్రంలోకి వచ్చేసన్నా అది అది అంటే తీసుకో. చెయ్యిపోయింది కండి సార్. Thank you.
సంవత్సరంలో వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ 2020 సంవత్సరాలు అవుతుంది ఈ అలా వచ్చి ఇప్పుడు దాకా రాలే మళ్ళీ.